అందరికీ నమస్కారం. నేను జెడ్బి హై స్కూల్ కమ్మకండ్రిగా రామచంద్రాపురం మండలం తిరుపతిలో సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు నీలకంఠ. నేను విద్యార్థుల్లో ప్లాంట్స్ అరౌండ్ అస్ అనే పాఠాన్ని తీసుకొని వాళ్ళకి బోధన చేశాను. 3వ తరగతి విద్యార్థులు నా దగ్గర 12 మంది చదువుకుంటున్నారు. నేను ప్రొఫెషనల్గా టీచింగ్ బోర్డు పైన చేసినప్పుడు వాళ్ళ అవగాహన యొక్క తక్కువగా ఉండింది. సో తర్వాత నేను నా యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని కొన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ చేయించాను. ఆ యాక్టివిటీస్ని అన్నిటిని కూడా నేను మీకు వీడియోలో చూపుతున్నాను. సో ఈ యాక్టివిటీస్లో నేను చేసింది ఏంటంటే, పిల్లలకి మొక్కని తీసుకొని చూపించడం, మొక్కల దగ్గరికి తీసుకెళ్ళడం, వివిధ రకాలైనటువంటి మొక్కలు ఎలా పెరుగుతాయని చెప్పడం, దాని బోర్డు పైన బొమ్మల రూపంలో గీయించడం, తర్వాత అదేవిధంగా ఈ మొక్కని యొక్క గూర్చి ఒక పాట రూపంలోకి చెప్పడం చేశాను. సో దీనివలన విద్యార్థుల్లో మంచి ఫలితాలు వచ్చాయి. వాళ్ళు నేను గూగుల్ స్టాప్ వాచ్ పెట్టుకొని ఆ ప్లాంట్స్ని, ప్లాంట్ యొక్క పదాలని, బొమ్మల్ని ఐడెంటిఫై చేయమంటే వాళ్ళు 20 సెకండ్ల లోపలనే ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇన్నోవేటివ్ పెడగాజీ ద్వారా నేను విద్యార్థుల్లో ఈ ప్లాంట్స్ అరౌండ్ అజ్లో ప్లాంట్ యొక్క పార్ట్స్ని సులభంగా గుర్తించడానికి ఈ ఇన్నోవేటివ్ పెడగాజీ నాకు ఉపయోగపడిందిగా భావిస్తున్నాను. సో ఇది భూమికి కింద కొంత భాగం ఉందా, భూమికి పైన కొంత భాగం ఉంటుంది. సో భూమికి కింద ఉంటే అంటే ఒక లైన్ తీసుకుంటే, సో భూమి కింద ఉండేదాన్ని మనం దీన్ని ఏమంటాము, రూట్ అంటాం. ఏమంటాము, రూట్ అంటాం. ఈ పైన ఉండేది స్టెమ్, స్టెమ్కి తర్వాత బ్రాంచెస్ ఉంటుంది, బ్రాంచెస్లో లీవ్స్ ఉంటాయి, తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. ఇది ప్లాంట్లో పార్ట్స్. ఇప్పుడు తోయండి, పడిపోవాలి అది, తోయండి. రే, ఎందుకు చెట్టు పడిపోలేదు, గట్టిగా ఉంది భూమి, భూమి లోపల గట్టిగా ఉంది. అంటే భూమి లోపలికి ఏముంది, వేరు ఉంది. వేరు ఏం చేసింది అది చెట్టుని, కిందికి పంపించుండదు. చెట్ని భూమి లోపలికి పోయేలాగా చేసిందన్నమాట. అందుకే మనం ఒకసారి తోయండి, ఒకసారి పడదు. ఎందుకు పడదు, వేర్లు లోపలికి పోయి ఉండాయి. ఏమై ఉండాయి నాన్న, ఎట్లా పోయి ఉండయి, ఎట్ట పోయి ఉండయి, లోపలికి పోయి ఉండాయి రాక్షసుడు. పిల్లలు, ఈరోజు మనము చెట్టు యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం, సరేనా? మామూలుగా మనకి చెట్లు అంటే మనకు అందరికి ఇష్టం, కానీ చెట్లను రక్షించుకుంటే ఏం లాభం అనేది మనం నేర్చుకుంటాం. దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక పాటలా కూడా మార్చవచ్చు. ఆ పాటను మీరే రాయొచ్చు, మీరే ఇప్పటికిప్పుడు రాయొచ్చు, సరేనా? ఇప్పుడు మామూలుగా మనకి చెట్ల వల్ల ఏం లాభం, కాయలు వస్తుంది, పండ్లు వస్తుంది, ఆకులు ఉంటాయి, తర్వాత ఆక్సిజన్ ఇస్తుంది, తర్వాత నీడని ఇస్తుంది, అన్నం ఇస్తుంది కదా. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే చిన్న పాట ఫస్ట్ మాత్రం నేను చెప్తా. ఫస్ట్ లైన్, చెట్టుని 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 చెప్పండి. నేను చెట్టుని 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 పాడండి మళ్ళీ. నువ్వేం చెప్తున్నానన్నా, చూసారా అమ్మాయి వెంటనే ఇంకొక లైన్ రాసింది. ఇంకొక లైన్ అమ్మాయి చెప్పింది, నేను మొక్కని మొక్కని మొక్క అంటే మొక్క అంటే రెండు అర్థాలు, ఒకటి మొక్క అంటే చెట్టు, ఒకటి దండం పెట్టేది. నేను దండం పెట్టి నేను మొక్కని చెట్టుని చెట్టుని నేను మొక్కని 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 అరే చెట్టుని 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 నేను మొక్కని 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 గుడ్. నేను పండ్లు ఇస్తాను, నేను పువ్వులు ఇస్తాను, నేను కాయలు ఇస్తాను. చెప్పండి అందరూ, నేను పండ్లు ఇస్తాను, నేను పువ్వులు ఇస్తాను, నేను కాయలు ఇస్తాను, నేను చెట్టుని 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 నేను పండ్లు ఇస్తాను. 1 2 3 టాప్ రూట్, టాప్ రూట్, టాప్ రూట్, టాప్ రూట్. అప్, స్టాప్ చేయండి. 5 సెకండ్స్, గుడ్. నెక్స్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి అబ్బాయి. రెడీ స్టార్ట్. 3, ఎన్ని సెకండ్లు వచ్చి, 1 సెకండ్. క్లాస్ ఏమంటే అమ్మాయి,